వెల్కమ్ టు ట్రూత్ నేను బంగారం అంటే ఇష్టపడి వారు ఉండరు రకరకాల ఆభరణాల తయారీలో బంగారాన్ని ఉపయోగిస్తారు డబ్బుతో సమానమైన విలువ ఉంటుంది కాబట్టి ఏ సమయంలోనైనా తమని ఆదుకుంటుంది అని అందరూ భావిస్తూ ఉంటారు అందుకే ఏమాత్రం అవకాశం దొరికినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా ఎంతో కొంత పసిడి కొనాలని భావించేవారు చాలా మందే ఉంటారు ఇంకొందరు గోల్డ్ కలిగి ఉండడం సమాజంలో తమ స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు ప్రజల్లో ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టే బంగారం ధర రోజు రోజుకి పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ధరలు తగ్గాయన్న వార్తలు క్యూరియాసిటీని పెంచుతూ ఉంటాయి అలాంటిది ఎక్కడైనా ఫ్రీగా లభిస్తుంది అని తెలిస్తే ఆ ఉత్సాహమే మేరు అలాంటి న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది అక్కడ ఉచితంగానే బంగారం దొరుకుతుందని ఎవరైనా చెప్తే నమ్మాలనిపించదు కానీ నిజమే అంటున్నారు కొందరు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా నాలుగు చోట్ల గోల్డ్ ఫ్రీగా లభిస్తుందట కాగా ఇందులో రెండు ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి ముడి బంగార గనుల ద్వారా వెలికి తీస్తారని తెలిసింది లోహాన్ని తీసి ప్రాసెస్ చేసిన తర్వాత అది నిజమైన గా భావిస్తూ ఉంటారు అయితే కెనడాలోని కిలోడైక నది కూడా బంగారం లోహాలకి నిలయంగా చెప్తూ ఉంటారు ఈ నదిలో దాని చుట్టుపక్కల తవ్వకాలు జరపడం వల్ల బంగారం ఫ్రీగా లభిస్తుందని దీంతో చాలామంది ఉపాధి పొందుతారని నిపుణులు చెప్తున్నారు అలాగే యునైటెడ్ స్టేట్స్లో మిసోరీ నదిలోని ఇసుకలో కూడా వజ్రపు రాళ్లు బంగారు రేణువులు లభిస్తూ ఉంటాయి స్థానికులు వీటిని సేకరించి అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫ్రీగా బంగారం దొరికే రెండు నదులు ఉన్నాయంటున్నారు నిపుణులు ఇందులో ఒకటి స్వర్ణరేఖ నది కాగా రెండోది దానికి అయిన కర్కారి నది స్వర్ణరేఖ నది జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు ఈ రెండు నదులు కూడా ప్రవహిస్తున్నప్పుడు వాటి తీరం వెంబడి ఇసుకలో ముడి బంగారు రేణువులు దొరుకుతాయని లోపల తవ్విన బంగారు లభిస్తుందని చెప్తారు కాకపోతే ఈ ప్రదేశాల్లో లభించేది పూర్తిగా నిజమైన బంగారం కాదు తర్వాత దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందట ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండగా ప్రజలు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు నిజంగా బంగారం దొరికితే మీరేం చేస్తారో కమెంట్స్లో చెప్పండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్